హలో అండి ఇప్పుడే నేను తాజా వార్త వైఎస్ వివేకా హత్యలో జగన్ భార్య భారతి పాత్ర కూడా ఉంది అంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పైన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సోమవారం ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్ లో ఆమె మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ సతీమణి భారతి పాత్ర పైన విచారణ జరగాల్సిందేనని అన్నారు వివేక హత్య గురించి సీఎం జగన్ భారతి అవినాష్ రెడ్డికి ఉదయం ఐదున్నర గంటలకే తెలుసని అందరికంటే ముందే వాళ్లకు అసలు ఆ విషయం ఎలా తెలుసని సిబిఐ వారిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు వివేక మర్డర్ జరిగిన రోజు వాళ్ళ ఫోన్ కాల్స్ పైన దర్యాప్తు చేయాల్సిందని డిమాండ్ చేశారు జగన్ భారతి అలాగే అవినాష్ రెడ్డి పైన వివేక హత్య కేసు కత్తి ఎప్పుడు కూడా వేలాడుతూనే ఉంటుందన్నారు రాష్ట్రంలో జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నాడని జగన్ మళ్లీ సీఎం అయినా నా పోరాటం కొనసాగిస్తానని ఆమె తేల్చి చెప్పారు ఇప్పుడు కూడా జగన్ నుండి తమకు ప్రాణహాని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో తాను అందరినీ కలుస్తున్నానని ప్రచారంలో చాలామంది తనకు అండగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు కానీ ప్రభుత్వం మీద భయంతో మాట్లాడలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారని అన్నారు